అడుగు ముందుకెయ్యాలంటే ఎలా అడుగు వెనక్కి పడితే ఎలా ఈ రెండు ఇప్పుడు తెలుగుదేశానికి పెద్ద సమస్య ఏంటి ఈ రెండు అంటే ఒకప్పుడు డబ్బులు పంచడం అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రారంభించింది తెలుగుదేశం కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి ఎన్టీఆర్ నుండి పార్టీని నాయకత్వం తను తీసుకున్నాక చంద్రబాబు గారిలో వచ్చినటువంటి తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎన్నికలు తొంభై ఆరు ఎన్నికల నాటికి యాభై రూపాయల పంపిణీ మొట్టమొదటి ఒక్కొక్క ఇంటికి కాంగ్రెస్ ఏమి ఇచ్చేది కాదు తర్వాత కాలంలో వంద ఆ తర్వాత రెండు వందలు రెండు వేల నాలుగుకి వచ్చేడికి ఐదు అయింది రెండు వేల తొమ్మిదికి వచ్చేడికి వెయ్యి అయింది రెండు వేల పద్నాలుగు వచ్చే రెండు వేలైంది మధ్యలో బోనస్సు స్థానిక ఎన్నికలు దీంతో ఏమైంది ప్రజలలో నుంచి వచ్చే నాయకులు కాకుండా అంటే జనంలో నుంచి వచ్చే నాయకులు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోరాటాలు చేసేటువంటి నాయకులు ప్రజల చేత మంచి అనిపించుకునేటువంటి నాయకులు సేవాభావం కలిగినటువంటి నాయకులు ఉండేవాళ్ళు చివరికి వాళ్ళని పక్కన పెట్టి ధనంలో నుంచి వచ్చిన నాయకులు ప్రజాస్పందన లేకపోయినా డబ్బున్నది కాబట్టి మంత్రి పదవులు డబ్బున్నది కాబట్టి ఎమ్మెల్యేలు డబ్బు ఉన్నది కాబట్టి ఎంపీలు తయారయ్యారు వాళ్ళకేమో ప్రజాదరణ లేదు వీళ్ళకేమో పైసలు లేవు పైసలు లేని వాళ్ళు పక్కకి వెళ్ళారు పైసలు ఉన్నోడికి ప్రజాదరణ లేదు అది ఆ పార్టీని దెబ్బతీసింది ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఏంటి ఇక్కడ ఏలూరు ఇంపాక్ట్ ఇవన్నీ ఒకవైపున డబ్బులు డబ్బులు పంచారు రెండో వైపున వైసీపీ వచ్చాక చేసిన పని ఏంటంటే చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైసీపీ అనుసరిస్తుంది ఏంటి కరెక్ట్గా ఎన్నికల ముందు తలా పదివేలతో ఓటు కొనాలన్న ప్రయత్నం అప్పటిదాకా స్వయంగా పరిటాల సునీత గారే అసెంబ్లీలో రుణమాఫీ చెయ్యలేము అని చెప్పేసినటువంటి సునీత గారు లాస్ట్ ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఎలక్షన్స్ ముందు వచ్చేటప్పటికి చంద్రబాబు గారి సాక్షిగా పదివేల రూపాయలు డ్వాక్రా మహిళలకి జస్ట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉండగా కూడా పంచడం అందరికీ పంచలేకపోయి జరుగుతూ ఉండగా కూడా పంచడం పదివేల రూపాయలు అంటే ఓటుకి ప్రభుత్వపు సొమ్ముతో ప్రజల సొమ్ముతో కొనడం అది చూసిన తర్వాత అయినా కూడా ఆశించింది వేరు వాళ్ళు సంపూర్ణ రుణమాఫీ జరగలేదన్న ఆగ్రహంతోనే వైసీపీని గెలిపించారు వీళ్ళు నవరత్నాల పేరుతో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఓట్లు చక్కగా జనం సొమ్మే ఇచ్చి కొంటున్న అప్పులు చేసైనా సరే ఇచ్చి మరి కొంటున్నారందామా లేదా సేవ చేస్తున్నారందాము ఇదైనా కొంటమే అది కొంటమైతే ఇది కొంటం లేదు అది సేవ అయితే ఇది సేవ ఓవరాల్గా మధ్యతరగతి ఈ పథకం అందన వాళ్ళందరూ ఓట్లను కొంటున్నారంటారు వాళ్ళందరూ మా మంచి కోసం చేస్తున్నారంటారు కాబట్టి అది ఎవరి విచక్షణకు వాళ్ళకు వదిలేద్దాం ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమైపోయింది ఓటు వ్యాల్యూ పెరిగిపోయింది మొన్న మాత్రం తిరుపతిలో డబ్బులు ఇవ్వకుండా గెలిచింది వైసీపీ డబ్బులు ఇచ్చినా సాధ్యం కాలేదు తెలుగుదేశం రేపటి ఎన్నికలలో వైసీపీ అయితే డబ్బులు ఇవ్వకుండా వస్తుందా లేదా అనే దాని మీద తెలుగుదేశం పార్టీ ఆధారపడింది ఇంకోటి ఇప్పుడు తెలుగుదేశం జనంలో నుంచి వచ్చే నేతలను పెట్టుకోవాలా ధనంలో నుంచి వచ్చే నేతల్ని కంటిన్యూ చేయాలా ఇది ఆ పార్టీకి ఉన్నటువంటి మీమాంస వాస్తవంగా క్రిందటిసారి అనేక మంది కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళందరినీ ధనవంతులు చేద్దాం అనుకుంటే చివరి నిమిషంలో ఈ పసుపు కుంకుమ కోసం పది పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టేసేటప్పటికి డబ్బులు లేక అభ్యర్థులు గెలగెలలాడినటువంటి పరిస్థితి చివరికి స్థానిక ఎన్నికల్లో వచ్చేటప్పటికి ఆ బిల్లులు చెల్లించకపోవడంతో ఎన్నికల పోటీ చేయడానికి మనుషులు దొరక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని ఏకంగా బహిష్కరించినటువంటి సిచ్యుయేషన్ వాట్ నెక్స్ట్ రేపొద్దున మరి వీళ్ళందరూ ధనవంతులయ్యి రేపు పొద్దున ధనవంతులతో నిలబడుతుందా లేదా బలవంతులతో నిలబడతదా ప్రజాబలంతో ఉన్న బలవంతులతో నిలబడుతుందా అన్నటువంటి తేలాల్సి ఉంది వైసీపీ తన స్టాండ్ కూడా తేల్చుకోవాల్సింది ధనం నుంచి వచ్చిన నేతల జనం నుంచి వచ్చిన నేతల అన్నటువంటిది అది రాబోయే రోజుల్లో తేలబోయేటువంటి నిజం